ఈ ప్రోగ్రామ్ అంతా ప్రజల్లో ఒక డిఫరెంట్ ఆలోచనని వాళ్ళు చూపిస్తున్నారు ఏంటంటే ఒక పని ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే ఎన్టీఆర్ గురించి వెన్నుపోటు దాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో ప్రజల ముందుకు తీసుకొచ్చారు మామూలుగా ప్రజలు అనుకున్నది ఒకటైతే డిఫరెంట్ యాంగిల్లో తీసుకొచ్చారు అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా సేమ్ ఒక డిఫరెంట్ యాంగిల్ని ప్రజలకు ఆలోచింపజేసేలా చేస్తున్నారు అనమాట అంటే డిఫరెంట్ యాంగిల్ అని కాదు వాస్తవంగా ఎవరైతే అందులో పాత్ర ఆ పాత్ర చెప్తుంది ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది ఫస్ట్ పర్సన్ సింగ్యులర్ అంటారు మనకి ఆ ఫస్ట్ పర్సన్ సింగ్యులర్లో అసలు ఏం జరిగింది పరిటాలరావు ఎపిసోడ్లో అసలు అది జరిగిందా లేదా పరిటాలరావు అంటే మీకు తెలుసా తెలీదా ఎందుకు ఇది ప్రచారం అవుతుంది ఎందుకు ఇప్పుడు మళ్ళీ తీసి వైసీపీ వాళ్ళు దాన్ని వాడుతున్నారు ఇలా ఆ విషయం చర్చకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో పాటు మిగిలిన విషయాలు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నాగబాబు ఎపిసోడ్ కావచ్చు ఈ ప్యాకేజీ స్టార్ అనేటువంటి అంటే వైసీపీ చేస్తున్న అనేక విమర్శల గురించి ఇక్కడ మాట్లాడవచ్చు ఓపెన్గా మాట్లాడటం ద్వారా ఒక సమాధానం చెప్పే అవకాశం దొరుకుతుంది తన మీద ఉన్నటువంటి ఆరోపణలకు ఒక సమాధానం చెప్పుకునే అవకాశం దొరుకుతుంది అలాగే తన పర్సనల్ జీవితం మీద కూడా చాలా అటాక్ జరుగుతోంది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద వైసీపీ దాడులు చేస్తోంది నేరుగా ముఖ్యమంత్రి జగనే మాట్లాడుతున్నాడు సో తన మ్యారేజ్ లైఫ్ గురించి కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది జరుగుతుంది ఆ టాపిక్ వస్తుంది అంటే చాలా బోల్డ్గా చాలా విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన మొన్న జయసు జయప్రదా వచ్చిన ఎపిసోడ్లో అయితే ఆయన చాలా విషయాలు చాలా బోల్డ్గా మాట్లాడేశారు అంటే ఇండస్ట్రీలో వేషాల కోసం ఏదైనా అడిగే పరిస్థితులు ఉంటాయా మీరు ఏమన్నా అనుభవించారా ఇవన్నీ మాట్లాడాడు ఆయన అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన అంతే బోల్డ్గా పవన్ కళ్యాణ్తో కూడా షో చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ విషయాలతో పాటు కొనుజల కుటుంబంతో తనకున్నటువంటి రిలేషను అల్లురామయ్య గారి కుటుంబంతో తనకున్న రిలేషన్ ఇవన్నీ కూడా మాట్లాడతాడు ఆయన చిరంజీవికి తనకి ఉన్న స్నేహము ఇవన్నీ ప్రజల దృష్టిలోకి తీసుకొచ్చి ఒక కొత్త నేపథ్యాన్ని ఇచ్చే ప్రయత్నము అలాగే తెలుగుదేశం పార్టీ వ్యూహం కూడా ఇందులో ఉండొచ్చు ఇంకొకటి ఇంకొక టాపిక్ కూడా అడగచ్చేమో అనుకుంటున్నాను మీరు చెప్పాలి గురించి ఏమైనా ఏమైనా అడిగే ఉన్నాయా అది ఇష్యూ అనేది కొంచెం అంటే బయట హాట్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి గురించి రూమర్ రూపంలో ఆ ప్రతి రూమర్నే ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన నుంచి దాని మీద ఒక అభిప్రాయం ప్రకటన చేయించే ప్రయత్నం అయితే చేస్తాడు నిస్సంకోచంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రతి షోలోనూ అదే చేశాడు ఆయన ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎపిసోడ్లో అయితే చాలా క్లియర్గా ఆయన వెన్నుపోటు వ్యవహారాన్ని ప్రస్తావించాడు ఇద్దరూ కలిసి అది వెన్నుపోటు కాదు పార్టీ పరిరక్షణ కోసం చేసిన కార్యక్రమము అని ఒక నిర్ధారణ చేసి ప్రజలకు చెప్పారు కానీ ప్రజలకు తెలుసు అదేమిటో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఈ షో ద్వారా అభిప్రాయాలు మారవు కానీ ఒక ఒపీనియన్ చెప్పించే ప్రయత్నం మాత్రం జరుగుతోంది దీనిలో నుంచి అంటే ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు కదా అట్లా ఎవరైతే ఆ కథలో పాత్ర ఉందో ఆ పాత్ర ద్వారా అప్పుడు ఏం జరిగింది అనేది మాట్లాడించడం ద్వారా ఒక క్యూరియాసిటీని నడుపుతున్నాడు ఆయన బాలకృష్ణ గారు ఆయనకున్న స్ట్రైచర్ నుంచి ఇప్పుడు మొన్న గురుతో మాట్లాడుతూ పెళ్ళెప్పుడు అన్నాడు ఆయన తను వెంటనే శర్వానంద్ మీద తోసేసి తప్పుకున్నాడు ఆ సీన్లో నుంచి ఏమో ప్రభాస్ ఖాన్ గారి మీద ఇలా ఆయన ఏదైనా మాట్లాడతాడు ఆయన స్ట్రైక్ ని బట్టి ఆయన మూవ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి స్పోర్టివ్ చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడేస్తున్నాడు ఆయన